మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఇక్కడే టైం స్పెండ్ చేస్తారు, స్టోరీ డిస్కషన్ తో ఇక్కడ అవుతాయి నిజమేనా? అవునండి, ఇక్కడే ఇక్కడ కూర్చుంటాం, దిస్ మై ఆఫీస్ అండి. సో సరే, మళ్ళీ కామెడీ ఫిల్మ్ కి వచ్చారేంటి అని క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి కదా. లేవండి, ఐ థింక్ అంటే టీజర్ లో పాన్ ఇండియా ప్రాబ్లం ఇది అని చెప్పారు. పాన్ ఇండియా ప్రాబ్లం ఏంటి అసలు, ఏ ప్రాబ్లం అసలు? పెళ్లి కాకుండా పాన్ ఇండియా ప్రాబ్లం కదా. ఓకే, సో ఆ ఒకటి అడక్కు స్క్రిప్ట్ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఇస్ ఎక్సైటింగ్ పాయింట్ మీరు యాక్సెప్ట్ చేయడానికి? అప్పుడు మీకు మ్యారేజ్ ఫిక్స్ అయితే మీ పేరెంట్స్, అవతల అమ్మాయి పేరెంట్స్, లేకపోతే మీ రిలేటివ్స్, అవతల అమ్మాయి రిలేటివ్స్ చాలా హ్యాపీగా ఉంటారు. కానీ మీరు అవ్వకుండా ఉంటే కొందరు హ్యాపీగా ఉంటారు తెలుసు. పాన్ ఇండియా ఫిల్మ్ ఎప్పుడు చేస్తారు? డాడ్ థింగ్ హీ స్లో డౌన్ అండి, ఎందుకు నాన్నగారు లేని తర్వాత హీ వాజ్ మోర్ ఎఫెక్టెడ్. హాయ్ నరేష్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ గెస్ట్ హౌస్ అంతా భలే నచ్చింది, మొత్తం అంతా ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా, అంటే మిమ్మల్ని ఎప్పుడు చూసినా పాజిటివ్ గా ఉంటారు. అలాగే మీ గెస్ట్ హౌస్ అంతా ఇంత ఎండ్లో కూడా బయట అంతా చెట్లు అదంతా, మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఇక్కడే టైం స్పెండ్ చేస్తారు, స్టోరీ డిస్కషన్ తో ఇక్కడ అవుతాయి నేను నిజమేనా? అవునండి, ఇక్కడే ఇక్కడ కూర్చుంటాం, దిస్ మై ఆఫీస్ అండి. సో ఇట్స్ బీన్ లైక్ ఏదైనా కథలు కూర్చున్నా కానివ్వండి, లేకపోతే నరేషన్స్ కానివ్వండి, లేకపోతే ఎవరన్నా ప్రొడ్యూసర్స్ మీటింగ్ కానివ్వండి, అన్ని ఎవ్రీథింగ్ హ్యాపన్స్ హియర్ అండి. సో దిస్ ఇస్ లైక్ మా నాన్నగారు ఆఫీస్ అండి ఇది. సో హీస్ టు అయింది ఈ ఫ్లోర్ మొత్తం. సో వి రిటైన్ ద సేమ్ వే అండి, అంటే అన్న కదండి, హీ ఆల్వేస్ వాంటెడ్ అంటే కొంచెం మొత్తం చెట్లతోటి ఉండాలి. అంటే మీరు చూస్తే ఈ స్ట్రీట్ లో మొత్తం మా ఇంట్లో ఉన్న చెట్లు ఎక్కడ ఉండవండి. అవును, అవి కూడా ఇప్పుడు చెట్లు కదా, ఇప్పుడు. సో హీ ఆల్వేస్ వాంటెడ్ అంటే ఇంటి ఎక్కువ చెట్లు ఉండాలి, దాని మధ్యన చిన్న ఆఫీస్ ఉండాలి అని ఎప్పుడు అనుకున్నారండి. సో ఇట్ వాజ్ ఆల్వేస్ దిస్ డ్రీమ్. సో అదే మేము కంటిన్యూ చేస్తాం, నేను మా బ్రదర్. కింద కూడా మొత్తం ఒక షెల్ఫ్ అంతా అవార్డ్స్ తో నిండిపోయింది. ఇంకా చాలా ఉన్నాయండి, మా ఊర్లోకి ఉన్న అవార్డులు ఉన్నాయి, మా ఇంట్లోకి ఉన్న అవార్డులు ఉన్నాయి, ఇది ఆఫీస్ లో ఇవన్నీ ఒకటి పెట్టేవండి. సో దిస్ ఆర్ లైక్ దిస్ టు బి అ టైమ్ వేర్ 150 డేస్, 100 డేస్, 50 డేస్ అలాగే ఉండేయండి షూటింగ్ సినిమాలు. సో ఐ థింక్ మెజారిటీ ఆఫ్ నా తక్కువే ఉంటాయి, నాలుగో ఐదో ఉంటాయి, మొత్తం మొత్తం మా నాన్నగారిదే ఉంటుంది అండి. ఆ షెల్ఫ్ మొత్తం మీరు చూస్తే నాన్నగారి ఎక్కువ అవార్డ్స్ ఉంటాయి. అవును. సో ఎక్కువ టైం షూటింగ్ కంటే ఇంట్లో కంటే ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారంట, అండ్ ఇంటికంటే ఇక్కడ గెస్ట్ హౌస్ లో? అంటే తక్కువనండి, ఇక్కడ తక్కువేనండి. ఐ ఓన్లీ కమ్ అండ్ హ్యావ్ సిట్టింగ్స్ అండి, అదర్వైజ్ 90% అట్ హోమ్ ఓన్లీ అండి. నాకు అంటే లేజీ పర్సన్ అంటారు అండి, అలాగా అంటే షూటింగ్ లేదు, ఇవాళ మీటింగ్స్ లేవంటే ఇంకా ఇంట్లోకి వచ్చిన హోమ్ థియేటర్ లో గేమ్స్ ఆడుకుంటుంటానండి, లేదంటే వాచ్ మూవీస్ అండి. సో ఆఫీస్ అంటే జనరల్ గా ఎనీ ఫార్మల్ మీటింగ్స్ కానీ, ఎనీవన్ వాంట్స్ టు మీట్ మీ ఆర్ ఎనీ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేయడానికి, లేకపోతే కథలు చెప్పడానికి వచ్చినప్పుడు ఆల్వేస్ ఇష్ టు కమ్ హియర్ అండి. అండ్ కమింగ్ టు ఆ ఒకటి అడక్కు, ఇది మేము రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా ఒకటి చూసాం, ఆ ఒకటి అడక్కు, కానీ అది వేరు ఇది వేరు అనిపిస్తుంది చూస్తుంది ట్రైలర్ చూస్తుంది. మీరు చెప్పేస్తున్నారు క్లియర్ గా పెళ్లి కోసం జరిగే ఒక కాన్సెప్ట్. ఇన్ని రోజులు నరేష్ గారు ఎప్పుడు కామెడీ ఫిల్మ్ చేస్తారు, ఎప్పుడు కామెడీ ఫిల్మ్ చేస్తారు, వరుసగా ఒక 4-5 ఇయర్స్ నుంచి సీరియస్ సబ్జెక్ట్స్ పట్టుకుంటున్నారు. సడన్ గా కామెడీ ఫిల్మ్ చేస్తున్నప్పుడు కూడా మీ క్వశ్చన్స్ సడన్ గా మళ్ళీ కామెడీ ఫిల్మ్ కి వచ్చారేంటి అని క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి కదా. లేవండి, ఐ థింక్ ఎవ్రీవన్ ఇస్ మోర్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఐ థింక్ ఆఫ్టర్ మహర్షి సిల్లివల్ వాస్ మై లాస్ట్ కామెడీ ఫిల్మ్, దాని తర్వాత మహర్షి, దాని తర్వాత నాంది, మారేడుమిలి ప్రజానీకం, దాని తర్వాత ఉగ్రమండి, నా స్వామి రంగ, అన్ని సీరియస్ సినిమాలు అవ్వటం, దాదాపు మధ్యన కోవిడ్ 2 సంవత్సరాలు రావటం. సో ఐ థింక్ ఆఫ్టర్ 6 ఇయర్స్ ఐఎమ్ బ్యాక్ ఇన్ టు మై కామెడీ. అండ్ ఎవ్రీ వన్ ఇస్ లైక్ అంటే నాకు బేసిక్గా అల్లరి నరేష్ అంటే ఫస్ట్ మీకు గుర్తొచ్చింది కామెడీ గుర్తొస్తుంది అంటే చాలా మంది అదే అంటారు. చాలా మంది ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు అయితే ఫస్ట్ చాలా మంది వేర్ వెరీ ఎక్సైటెడ్ టు అంటే కమింగ్ బ్యాక్ టు కామెడీ, వేర్ నా స్ట్రెంగ్త్ మీ స్ట్రెంగ్త్ ఉంది. సో అండ్ చాలా మందికి ఏంటంటే మంచి నవ్వుకునే సినిమా చాలా రోజులు ఏం చూసి, సో దిస్ ఇస్ వాట్ దే వాంట్ ఫ్రమ్ మీ. సో చాలా మంది కింద కూడా కామెంట్స్ ఏంటంటే కంటిన్యూ డూయింగ్ కామెడీ ఫిల్మ్స్ అని నేను కూడా పెడుతున్నారండి. సో వెరీ హ్యాపీ అండి, అండ్ ఐఎమ్ ఈక్వల్లీ ఎక్సైటెడ్ అబౌట్ ది ఫిల్మ్. అంటే సీరియస్ సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఆ టైంలో చెప్పారు, షూటింగ్ టైంలో కూడా కొన్ని గెస్టర్స్ అదంతా కామెడీగా వచ్చేసినప్పుడు విజయ్ గారు కానీ వీళ్ళందరూ సార్ కొంచెం సీరియస్గా చేద్దాం అట్లా ఇట్లా చెప్పారు. అట్లా ఈ సినిమా చేస్తున్నప్పుడు ఏమైనా సీరియస్ ఇన్రోల్ చేస్తున్నారు కాబట్టి అట్లా ఏమైనా వచ్చేసింది సడన్ గా క్యారెక్టర్స్ కానీ? అంటే అలా కాదు కదా, అంటే ఏమవుతుందంటే యూజ్ అవుట్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్, జనరల్ చేతులు ఎక్కువ ఉంటుందండి నాకు. సో వెన్ ఇట్ కమ్స్ టు కామెడీ ఫిల్మ్స్ ఇట్ విల్ బి అంటే చిన్న కామెడీ అనేది కొంచెం మోర్ ఆఫ్ యానిమేటెడ్ గా చేయాలండి కొంచెం. సో అది బాగానే వర్కౌట్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు సీరియస్ ఫిల్మ్ ఉగ్రం ఎస్పెషలీ ఓర్ నాంది, సో దట్ గై షుడ్ బి యూజింగ్ మచ్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ అండి. సో నాకు జనరల్గా అలవాటు అయిపోయింది 2 సంవత్సరాల నుంచి అండి, సో మనకి ఏదైనా మాట్లాడుతుంటే హ్యాండ్ గెస్టర్స్ వచ్చింది. సో దెన్ విజయ్ టోల్డ్ మీ టు కట్ ఇట్ అండి, అంటే అలాగా. బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికి ఏమైపోయింది అంటారంటే ఒక ఫస్ట్ షెడ్యూల్లో ఒక ఫైట్ స్టార్ట్ చేసాం, సపోజ్ టు బి కామెడీ ఫైట్, సినిమాలో కామెడీ ఫైట్ గానే ఉంటుంది.
తెలియకుండా ఉగ్రం చేసి వచ్చాం అప్పుడే. ఆ ఫుల్ ఫైట్లు ఆరు ఫైట్లు అన్ని చేసి వచ్చేటప్పటికి పర్ఫెక్ట్ ఈ టైమింగ్ తీసుకుని ఆత్మని కొడుతుంది జరుగుతుంటే సార్ ఇది మరీ సీరియస్ సినిమా ఫైట్లా కొడుతున్నారు సార్, ఇది కామెడీ సినిమా సార్, ఫన్ ఉండాలి సార్, మీ ఫన్ కాబట్టి మీ బాడీ లాంగ్వేజ్ కావాలండి అంటే మర్చిపోయి అంటే అది తెలియకుండా యాక్షన్ అంటే మనకు ఫైట్లు తీసేటప్పుడు అది వచ్చేసిందండి. దాని తర్వాత డైరెక్టర్ వచ్చి రెండు మూడు సార్లు గుర్తు చేసాడండి కొంచెం బాడీ లాంగ్వేజ్ సీరియస్గా వచ్చేస్తుంది సార్, మనది కొంచెం కామెడీ సినిమా సార్, కొంచెం కంట్రోల్ చేయండి ఓకేనండి. సో దాట్స్ వన్ థింగ్ అండి. అంటే మనం ఒకసారి ఏమవుతుందంటే కంటిన్యూషన్ ఆఫ్ ఆ షూటింగ్ నుంచి ఈ షూటింగ్ వచ్చేటప్పటికి మనకు చిన్న మైండ్లో ఉండిపోతుందండి. సో సమ్వేర్ ఐ థింక్ డైరెక్టర్ హ్యాస్ టు కమెంట్ టాక్ ఇది కొంచెం ఇదవుతుంది అని. దాట్స్ ఓన్లీ పర్సనల్ ఓన్లీ టైం అండి. ఇంకా కామెడీ అంతా మిగతాది అంతా ఇట్ లైక్ మోర్ ఆఫ్ అ ఫ్లోయింగ్, ఎందుకంటే కిషోర్ ని ఆల్రెడీ వర్క్ అంటే చాలా సినిమాలు చేస్తున్నాం. సో అందరూ ఆర్టిస్టులందరితో చిన్న కామెడీ టైమింగ్ అంతా కరెక్ట్ గానే ఉంటుందండి. ఒక ఫైట్ లో మాత్రం కొంచెం సీరియస్ బాడీ లాంగ్వేజ్ వచ్చిందని మా డైరెక్టర్ ఒక్క రెండు సార్లు చెప్పాడు అంతే. కానీ ఇన్ని సబ్జెక్ట్స్ తర్వాత ఒక కామెడీ ఫిలిం తో మీరు వస్తున్నారంటే అంటే అన్ని రోజులు మేము ఒక కామెడీ స్టార్ గా మిమ్మల్ని చూసి ఇప్పటికీ యూట్యూబ్ లో ఎంజాయ్ చేస్తా మళ్ళీ వస్తుందంటే ఎక్స్పెక్టేషన్స్ భయంకరంగా ఉంటాయి మీ మీద. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ తో మేము సినిమా చూడొచ్చు, ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు రీచ్ అవ్వబోతున్నారు? అంటే ఈ సినిమా మీరు చూడగానే అందరూ ఏమనుకుంటే కామెడీ అనుకుంటే కామెడీ ఉంటుందండి. బట్ ఇట్స్ లైక్ అగైన్ నేను నాంది ప్రీ రిలీజ్ అనుకుంటాను నాకు చెప్పింది గుర్తుంది. ఇక మీద కామెడీ సినిమాలు చేసిన సీరియస్ సినిమాలు చేసిన ఏ సినిమాలైనా కంటెంట్ ఉన్న సినిమా చేస్తాను. సో ఒక ప్రాబ్లం ఉందండి, బర్నింగ్ ప్రాబ్లం. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కితకథ లాంటి సినిమా కూడా చూస్తే మీకు ఏంటంటే అంత లాస్ట్కి వచ్చినప్పటికీ అందం కాదు మనిషి ముఖ్యం, ఇట్స్ ఇన్నర్ అవుటర్ బ్యూటీ కాదు ఇన్నర్ బ్యూటీ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. బట్ దాన్ని మనం ద వే యూ డెల్ట్ ఇస్ కామెడీ వే అండి. దీంట్లో కూడా అలా ఒక సెకండ్ హాఫ్లో ఒక చిన్న సీరియస్ ప్రాబ్లం ఉంటుందండి. దాన్ని మరీ సీరియస్ ప్రాబ్లమ్ ఇది క్లాస్ అంటే ఇప్పుడు ఎవరికైనా క్లాస్ మీద ఉంటే ఎవరికి ఇష్టం ఉండదండి. సో దాన్ని కొంచెం షుగర్ కోటెడ్ వేసి కొంచెం కామెడీ లేయర్స్ అన్ని వేసి వీఆర్ గివింగ్ దాట్ అండి. సో ఇట్ ఇట్స్ కంప్లీట్లీ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఐ కెన్ సే యుల్ హ్యావ్ అ షాక్ మూమెంట్స్, యుల్ హ్యావ్ అంటే యుల్ ఫీల్ బ్యాడ్ ఫర్ మీ, యుల్ లాఫ్ నా సిచ్యువేషన్ చూసి నా ఫ్రస్ట్రేషన్ చూసి మేము పడిపడి మీరు నవ్వుతుంటారు ఇలా జరిగిందా ఇలాంటి జరుగుతున్నాయని కొన్ని సొసైటీలో విని షాక్ అవుతారు. సో ఇట్ విల్ బి లైక్ ఒకటి అన్వైండ్ అవుతూ ఉంటుందండి. సో ఇట్ బి ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే టీజర్లో పాన్ ఇండియా ప్రాబ్లం ఇది అని చెప్పారు. పాన్ ఇండియా ప్రాబ్లం ఏంటి అసలు, ఏ ప్రాబ్లం అసలు? పెళ్లి కాకుండా పాన్ ఇండియా ప్రాబ్లం కదండి. ప్రతిది ఇక్కడ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరికైనా 30-35 దాటిన తర్వాత ప్రతి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అంటే ఎవరికైనా అండి బీట గర్ల్ బాయ్, సో వాళ్ళ ఇంట్లో ఏంటంటే 30 దాటేసింది పెళ్లి పెళ్లి ప్రెషర్ వాళ్ళతో పాటు ఇప్పుడు పక్కన ఇంటి వాళ్ళు లేకపోతే మన చుట్టాలు వీళ్ళందరూ కూడా ప్రెషర్ అడుగుతారు ఏంటమ్మా ఎప్పుడు పప్పన్నం పెడుతున్నావు అడిగేయడం క్యాజువల్ అడుగుతారు, ఎవడు సంబంధం చూడడు కానీ ప్రతి ఒడు అడిగేవాడు. సో దానికోసం అండ్ మీరు చూస్తేనండి మన భారతదేశంలో కూడా ఎక్కువ మంది అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు అమ్మాయిలు తక్కువ ఉన్నారు. సో దీనివల్ల కూడా కొంత ఇదవుతుందండి. సో ఒక ఏజ్ ఒక ఏజ్ దాటేసిన తర్వాత చాలా మందికి అంటే నేను చూస్తున్నాను ఇండస్ట్రీని నేను చెప్తున్నాను నేను చూస్తున్నాను చాలా మంది డైరెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ని అడుగుతుంటాను మీ మ్యారేజ్ ఏంటంటే అవ్వలేదంటే ఎందుకు ఎందుకంటే లేదండి సెటిల్ అయ్యి చేసుకుంటాను. సెటిల్ అంటే ఏంటంటాను లేదు నేను డైరెక్టర్ అయ్యాక సెటిల్ అయ్యాక హిట్ కొట్టాక చేసుకుంటాను. సో ఫర్ దెమ్ ఇట్స్ అ సెటిల్మెంట్ బై ద టైమ్ అది 10 సంవత్సరాలు అవ్వచ్చు, 15 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు అండి, ఇక్కడ ఎవరి చేతులు లేదు. సో అలాంటి వాడు ఇప్పుడు అంతా డైరెక్టర్ సెటిల్ అయిన తర్వాత నవ్ హీ కమ్స్ బ్యాక్ హీస్ 40 ఇయర్స్ ఓల్డ్ వెనక్కి తిరిగి చూసుకుంటే నో వన్ గోయింగ్ బి గెటింగ్ అంటే ఆ ఏజ్ లో ఉండరు కదండి ఎవరు. సో ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుందండి. అంటే సెటిల్ అయ్యి చేసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటారు, సెటిల్ అవ్వకుండా చేసుకునే వాళ్ళు ఏంటంటే మేము సెటిల్ అవ్వలేదు కదా ఇప్పుడు ఎందుకు పెళ్ళి అంటారు, సెటిల్ అయ్యాక చేసుకుంటాను అంటారు. సో ఆ సెటిల్ అయిన వాడుకి అంటే ఆ సినిమాకి మీరు ఇందాక అడిగారు ఆ ఒకటి నాన్నగా మా ఫాదర్ సినిమాకి ఈ సినిమాకి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకున్నాడు కదా, దీంట్లో సెటిల్ అయినా పెళ్ళి అవ్వడు కదా. సో దీంట్లో వచ్చి ఫన్ దీంట్లో వచ్చి ప్రాబ్లమ్స్ దీంట్లో వచ్చి ఈ ఫ్రస్ట్రేషన్స్ ఆడు కోపం ఆడు ఎలాగా ద వే హీ హ్యాండిల్స్ ఇట్ విల్ బి ఆల్ హ్యూమరస్. కానీ మీరు చెప్పండి పెళ్ళి పెళ్ళి అనేది 30 ఇయర్స్ తర్వాత చేసుకోవడం బెస్ట్, సెటిల్ అయిన తర్వాత సెటిల్ కాకముందు చేసుకోవడం బెస్ట్ అంటే అలానే కదండి. ఇప్పుడు సెటిల్ అంటే ఇప్పుడు బై ద టైమ్ 24-25 ఇయర్స్కి ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఫర్ డాక్టర్స్ కాకపోతే మనం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి అయిపోతుందండి. ఎంబీఏ చేసే వాళ్ళకి అంతా 23-24కి బై ద టైమ్ యూ గెట్ 1-2 ఇయర్స్ ఆఫ్ జాబ్ ఐ థింక్ 27 ఇస్ రైట్ ఏజ్ టు గెట్ మ్యారీడ్ అండ్ అంటే దిస్ ఇస్ వాట్ మై డాడ్ యూస్ టు టెల్ మీ. అంటే 25-26-27లో పెళ్లి చేసుకుంటే బై ద టైమ్ యూ టర్న్ 30 యూల్ హ్యావ్ 1 or 2 kids. బై ద టైమ్ యూ విల్ బి 50 యువర్ కిడ్ విల్ బి ఆల్మోస్ట్
20 ఇయర్స్ ఓల్డ్. ఎస్, సో అన్ని నాన్నగారు చెప్తుండేవారండి, బట్ నాది అది అప్పుడు అయినా కూడా అది లేట్ అయింది. సో యా, ఐ థింక్ 27 to 30 ఇస్ ఐడియల్. సెటిల్ అయ్యి చేసుకోవచ్చు, సెటిల్ అవ్వక చేసుకోవచ్చు, డిపెండ్స్ అపాన్ ది థింగ్. మీరెందుకు లేట్గా చేసుకున్నారు అంటే, నాది కరెక్ట్గా ఆ నాన్నగా మా అన్నయ్య మ్యారేజ్ అనుకున్నప్పటికి మా ఫాదర్ ఆ సంవత్సరం అయ్యారండి. దాని తర్వాత సో 1 ఇయర్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ మై బ్రదర్స్ టు గెట్. దాని తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ దొరకాలి కదండి, సంబంధాలు దొరకకుండా 2012 రాజేష్కి అయిందండి, 2015 టుక్ మీ 3 ఇయర్స్. బట్ నేను ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత చూస్తున్నప్పుడు ఇండస్ట్రీలో ఎవరున్నా వాళ్ళందరూ 30 తర్వాతే చేసుకున్నారా, ఆ క్యాలిక్యులేషన్స్ అని నాకు అర్థం కాలేదు. అదే మారిపోయినాయండి. అంటే ఇప్పుడు నేను కూడా మా మదర్ అడుగుతుంటే ఆ వరుసగా సుడిగాడ తర్వాత హ్యాడ్ అ ఫ్లాప్స్ అండి, 2012 తర్వాత హ్యాడ్ అ ఫ్లాప్స్, వరుసగా ఫ్లాప్స్ ఉంటే మా మదర్ వచ్చి ఇప్పుడు ఎందుకు అసలే ఫ్లాప్ ఉన్నాను, ఇప్పుడు పెళ్ళేంటి అంటే మరి ఇన్ని సంవత్సరాలు హిట్లో ఉన్నావు కదా అప్పుడు చేసుకోలేదు ఏంటి. సో ది థింగ్ ఇస్ లైక్ యూ జస్ట్ నీడ్ టు పోస్ట్పోన్ ఇట్ అండి. ఎవరికి, ఐ థింక్ ఎవ్రీ గై వాంట్స్ టు బి సింగిల్ అండి, ఆర్ ఎనీ వన్ వాంట్స్ టు గెట్ గై ఆర్ గర్ల్, వాళ్ళకి సింగిల్గా ఉండాలనుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే అడిషనల్ ప్రెషర్స్ ఉంటాయి, ఫ్యామిలీ వీళ్ళు సొసైటీ అన్ని. సో సమ్వేర్ యూ ట్రై టు దాన్ని అంతా చేయడానికి యూ కమ్ విత్ ఎక్స్క్యూజ్ సింగ్ దట్ ఓకే నాకు ఆ సినిమా హిట్ అయితే నేను చేసుకుంటా. సో ఇట్స్ ఆల్ అబౌట్ అన్ ఎక్స్క్యూజ్ అండి, జస్ట్ వాంట్ టు అవాయిడ్ ఇట్ అనమాట అంతే. సో దేవర్ నాది కూడా తప్పులు ఉన్నాయండి, నేను కూడా డిలే చేసుకుంటూ చేసుకున్నా. మీరన్న చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీలో, ప్రభాస్ గారు కానీ చాలా అలానే. అదేనండి, ఒకప్పుడు 21-22 ఇయర్స్లో చేసుకోవాలి అని అనుకునేవారండి. నవ్ థింగ్స్ బికమ్ మోర్ ఇది కదండి, అంటే ఒకప్పుడు 30 దాటిన తర్వాత 30 దాటేసిన అనేవారు. ఇప్పుడు నవ్ ఇట్స్ బికమ్ ఎ వెరీ కామన్ థింగ్ అండి, 30 తర్వాత పెళ్ళి అవ్వడం చాలా సొసైటీలో ఇట్స్ బికమ్ ఎ వెరీ కామన్ థింగ్ అండి. సో ఐ డోంట్ థింక్ 30 తర్వాత చేసుకున్నా తప్పలేదు, 40స్లో చేసుకున్నారు ఇప్పుడు అదేం. ఐ థింక్ యూ గాట్ టు బి మెంటలీ ప్రిపేర్డ్ టు గెట్ మ్యారీడ్ అని. సో ఆ ఒకటి అడక్కు స్క్రిప్ట్ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఇస్ ఎక్సైటింగ్ పాయింట్ మీరు యాక్సెప్ట్ చేయడానికి? అంటే మన జనరల్గా ఏమనుకుంటామంటారండి, మీకు మ్యారేజ్ ఫిక్స్ అయితే మీ పేరెంట్స్, అవతల అమ్మాయి పేరెంట్స్, లేకపోతే మీ రిలేటివ్స్, అవతల అమ్మాయి రిలేటివ్స్ చాలా హ్యాపీగా ఉంటారు. కానీ మీది అవ్వకుండా ఉంటే కొందరు హ్యాపీగా ఉంటారు తెలుసు, అలాంటి వాళ్ళ మీద సినిమా. సో నాకు ఆ పాయింట్ నచ్చిందండి. అంటే యా, అంటే మన జనరల్గా అందరూ ఎవ్రీ అంటే వి థింక్ ఎవ్రీవన్ ఇస్ అ వెల్ విషర్, బట్ మీ వెల్ విషర్స్లో కూడా ఎంతమంది మీకోసం ఉన్నారు మనసులో, బయట భలే ఉందరు అంటారు, లోపల చండాలంగా ఉంది అనుకుంటుంటారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ దాట్ అండి. సో నాకు ఇది చెప్పినప్పుడు అంటే ప్రతి వాళ్ళకి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్స్ అండి. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ అంటే నాకు ఫస్ట్ టైం నేను చెప్పినప్పుడు ఇలాగ పెళ్లి కాదు అంటే నేను అన్నాను, సార్ ఇది మల్లేశ్వరి అన్న సినిమా పెద్ద హిట్, దాంట్లో పెళ్లికాన్ ప్రసాద్ ఆయన క్యారెక్టర్ పెద్ద హిట్, వెంకటేష్ గారు చేసిన అలా వస్తుందా అంటే లేదు లేదండి అది కాదు. సో దెన్ వీ థాట్ అబౌట్ నీ టోన్ మీద రియల్ ప్రాబ్లమ్, సార్ ఇది జరుగుతుంది, ఒక పెద్ద పెళ్ళిన పేరు మీద ఇంత స్కామ్ జరుగుతుంది అప్పుడు విన్నాను. దాని తర్వాత స్టార్టెడ్ రీసెర్చింగ్ అండి. దెన్ డైరెక్టర్ తీసుకొచ్చి క్లిప్పింగ్స్, నాకు పేపర్ కట్టింగ్స్ అన్ని ఇచ్చాడు, దిస్ ఆర్ ది ఆర్టికల్స్ అన్ని. సో విచ్ ఇస్ వెరీ చాలా 0.1% తెలిసిన ప్రాబ్లం అండి, బట్ ఎవ్రీవన్ హ్యాస్ టు నో ద ప్రాబ్లమ్. సో ఆ ప్రాబ్లం ఇట్స్ లైక్ మెయిన్, అది మంచి ఇది ఉంది అంటే మనకు దాని ఏమంటారు, ఇట్ హ్యాస్ టు బి టోల్డ్ టు ది పీపుల్. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో పెళ్ళి వయసుకు వచ్చిన అబ్బాయి ఉంటారు, అమ్మాయి ఉంటారు. సో వాళ్ళ సంబంధం చూస్తుంటారు. సో సంబంధం చూసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి పాటించాలి, ఇలాంటివన్నీ మీ అంటే నేను చెప్తున్నాను కదండి, మరీ క్లాస్ పెట్టకుండా షుగర్ కొట్టడానికి చెప్పడం జరిగింది కామెడీ వే. సుధీర్ గారిని తీసుకున్నారు, మీ హైట్కి తగ్గట్టుగా నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలకు ఒక హీరోయిన్ సెట్ అయింది అనుకోవచ్చా? అలాగే కదండి, అమ్మాయి షీస్ టాల్, దట్స్ అ గుడ్ థింగ్ కదండి. సో కరెక్ట్గా ఇద్దరు, ఐఎమ్ 6'2½. సో ఆ పేరు బాగా కుదిరిందండి. సో ఫర్ ది ఫస్ట్ టైం ఆ ప్రొడ్యూసర్కి యాపిల్ బాక్సులు కలిసి వచ్చింది. అండ్ ఇట్స్ ఫన్ అండి, షీఈస్ లైక్ వెరీ వెరీ కాల్ ఎనర్జిక్, చాలా ఎనర్జీ ఉంటుంది అమ్మాయిలో, నాన్ స్టాప్ మాట్లాడుతూ ఉంటుంది ఏదో ఒకటి. అండ్ బట్ ద సేమ్ టైమ్ షీ టేక్స్ ఇట్ వెరీ సీరియస్లీ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్, ఎందుకంటే నేర్చుకుంటాం కానివ్వండి, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్, వర్డ్స్ కరెక్ట్గా పలుకుతున్నావా లేదా, ఒక అతను పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరినో కూర్చోబెట్టుకుని ఇదేంటి నువ్వు 4 సార్లు చెప్పు నాకు, ఎక్కడ గ్యాప్స్ ఉంటాయి, ఎక్కడ ఇది ఉంటుంది. సో షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ సో విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్, ఎందుకంటే ఉంది కదా ప్రాంప్టింగ్ చెప్పేసి ఏంటి చేసేద్దాం కాకుండా షీ డజంట్ టేక్ ప్రాంప్టింగ్ అండ్ విచ్ ఇస్ నాకు అసలు యాక్టర్గా రియలీ లైక్ సమ్మన్, ఎందుకంటే నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఎవరన్నా ప్రాంప్టింగ్ చెప్తుంటానండి, నేను ఇక్కడ అదే మీరు నేను యాక్ట్ చేస్తున్నాను, మీకు ఎవరన్నా ప్రాంప్టింగ్ చెప్తుంటే నేను ఇటు వెళ్ళిపోతుంటుంది, మీకు ప్రాంప్టింగ్ చెప్పి వాడు సైడ్కి వెళ్ళిపోతుంటుంది, నన్ను
లేకపోతే ఆడు చెప్పేటప్పుడు ఆడికి కౌంటర్ ఇచ్చేస్తుంటాను నేను. సో ఇట్స్ ఆల్వేస్ అంటే డిఫికల్ట్ థింగ్ అండి. సో అగైన్ షీఈస్ డన్ గుడ్ అండ్ వన్ థింగ్ షీఈస్ ఫ్యాబులస్ డాన్సర్ అండి. సో విచ్ ఇట్స్ అడ్వాంటేజ్ ఫర్ కొన్ని కొన్ని సటిల్ ఎక్స్ప్రెషన్స్, చిన్న ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేస్తున్నాను. సో మీరు ఒక సైడ్ సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తున్నారు, ఇంకో సైడ్ కామెడీ ఫిలిమ్స్ చేస్తున్నారు, ఇంకో సైడ్ మల్టీ స్టారర్ ఫిలిమ్స్ మునుగోటి నాగార్జున గారితో సినిమా చేశారు. సో ఈ ప్లానింగ్ అంతా ఎలా ఉంటుంది మీది? ఏం లేదండి, జస్ట్ గో విత్ ద ఫ్లో అండి అంతే. యాక్చువల్లీ నాగార్జున గారిది వి సపోజ్ టు స్టార్ట్ ఇన్ ఏప్రిల్ స్టార్ట్ అవ్వాల్సిన సినిమా అండి, ఇట్ గాట్ డిలేడ్ ఆఫ్టర్ ఉగ్రం. ఇట్ వాజ్ సపోజ్ టు బి నాస్వామి రంగ అండి, దాని తర్వాత ఇట్ గాట్ డిలేడ్ ప్రొడక్షన్ అది కొంచెం. దాని తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ఆవొకటి అడక్ అండి. దెన్ హాఫ్ వే ఆఫ్ నా ఒకటి అడక అయ్యేటప్పటికి నాగార్జున గారి ఐ గోట్ అ కాల్ ఫ్రమ్ అగైన్ సేయింగ్ దట్ దే ఆర్ లుకింగ్ ఫర్ జాన్ రిలీజ్ ఫర్ సంక్రాంతి, ఎందుకంటే సినిమా అంతా సంక్రాంతి పండుగ మీద జరుగుతుంది కాబట్టి సంక్రాంతికి వస్తే బాగుంటుంది. సో దెన్ వీ స్టార్టెడ్ సెప్టెంబర్ నుంచి జాన్ 20. ఐ వాస్ డూయింగ్ ప్యారల్ ఫిల్మ్స్ అండ్ ఐ వాస్ డూయింగ్ ఆ ఒకటి అడకు, ఐ వాస్ డూయింగ్ నాగార్జున గారి స్వామి రంగ నా స్వామి రంగ అండ్ ఐ వాస్ డూయింగ్ బచ్చల మల్లి, మూడు సినిమాలు ప్యారల్ గా చేసుకుంటూ వి ఫినిష్ ఇట్ అండి. సో ఇట్ వాస్ నెవర్ థింగ్ అండి, బట్ యాక్చువల్లీ దట్ దిస్ వాస్ సపోజ్ టు బి మై 61st ఫిల్మ్ అండి. నా స్వామి రంగ రిలీజ్డ్ ఎర్లీ, సో దట్ బికెమ్ 61st అండ్ దిస్ బికెమ్ 62nd. సో ఇట్ వాస్ నథింగ్ ప్లాన్ అని అలాగే కాదండి, ఒక సీరియస్ సినిమా చేసాం, కామెడీ సినిమా చేసాం, ఇంకోటి నెక్స్ట్ మళ్ళీ సీరియస్ సినిమా చేయాలి, ఇంకో మల్టీ స్టార్ చేయాలి అలా ఎప్పుడు పెట్టుకోలేదు. వాట్ ఎవర్ ప్రాసెస్ నాకు నచ్చిన కథలు నాకు నచ్చింది తీసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నెక్స్ట్ బచ్చల మల్లి అండి, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 50% షూటింగ్ అయిపోయింది అండి. ఇప్పుడు దీనికి దానికోసమే గడ్డం అండ్ హెయిర్ పెంచుతున్నాను, ఇంకొక 1 మంత్ 1.5 మంత్ పెంచాలండి. అది సీరియస్ సబ్జెక్ట్? సీరియస్ అండి, ఇట్స్ అ సీరియస్ ఫిల్మ్ అండి. అదే మళ్ళీ నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు కామెడీ చేశాడు కామెడీ తర్వాత సీరియస్ అంటే అది ప్లానింగ్ అవ్వలేదండి, ఇట్ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో అంతే, అలా కుదిరిందండి అంటే. సో వేర్ ఐ ఈవెన్ థాట్ ఎందుకంటే నా స్వామి రంగ వేర్ ఇట్ హ్యాడ్ షేడ్స్ ఆఫ్ యాక్టర్గా పర్ఫార్మెన్స్ రోల్ ఉంది, ప్లస్ అట్ ద సేమ్ టైం కామెడీ కూడా బాగానే పండిందండి ఆ సినిమా. సో విచ్ ఇస్ మై స్ట్రెంగ్త్ నా స్వామి రంగ అండ్ దిస్ అగైన్ ఆ ఒకటి అడుగు లైక్ కంప్లీట్లీ మై కైండ్ ఆఫ్ కామెడీ అండి. దెన్ అగైన్ సీరియస్ ఫిల్మ్, దాని తర్వాత మళ్ళీ అగైన్ కామెడీ ఫిల్మ్ చేస్తున్నాను. ఇట్ అది కుదిరింది అంతేగాని ప్లాన్ చేయలేదు. సో పాన్ ఇండియా ప్రాబ్లమ్ సినిమా చేశారు, నెక్స్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఎప్పుడు చేస్తారు? నేను ఒకటి చెప్తున్నానండి, మనం సినిమా చేస్తే తెలుగు సినిమా, ఇప్పుడు కాంతారా అన్న సినిమా ఉందండి, వాళ్ళకి కన్నడ సినిమా అనుకునే చేశారు, అది పాన్ ఇండియా అయింది. సో నేనేమన్నానంటే మనం ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాని చేయకూడదండి. నేను కల్ట్ చేస్తున్నాను, క్లాసిక్ చేస్తున్నాను ఎప్పుడు అనుకోకూడదు. మనం ఇక్కడ 100% సిన్సియర్గా ఇప్పుడు ఒక ఇప్పుడు మన నాకు ఈ మధ్య కాలంలో ముంజు మన వాయిస్ చూసాను, చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడ మనం నచ్చితే మనకి వేరే భాషలో కూడా చూసేస్తున్నాం కదండి ఇవాళ. ఇప్పుడు మన తెలుగు సినిమానే వేరే భాషలో ఇప్పుడు చాలా మంది పుష్ప ఉందండి, మరి డబ్బింగ్ చేసిన హిందీలో చూసారు కదండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద స్క్రిప్ట్ అండి, ద స్క్రిప్ట్ హ్యాస్ టు టేక్ యూ టు ద పాన్ ఇండియా గానండి. మన పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలని స్క్రిప్ట్ నెత్తకూడదు. ఐ బిలీవ్ ఇట్ ఒక తెలుగు సినిమా చేస్తే దాని నుంచి కొట్టాలండి అంతే. సో నేను 2 డేస్ బ్యాక్ వసంతం అనే ఫిల్మ్ చూసాను, ఆ సినిమా చూడంగానే రాజేష్ గారు అసలు ఎక్కడున్నారు, ఏంటి ఇప్పుడు ఎందుకు సినిమాలు చేయట్లేదు అన్న క్వశ్చన్ రేజ్ అయింది. ఎలా మీరు కలిసారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తున్నాను అంటే థింగ్ ఇస్ లైక్ ద రోల్స్ విచ్ ఇస్ బీన్ ఆఫరింగ్ ఇట్స్ నాట్ లైక్ ఏదో పెద్ద ఇంట్రెస్టింగ్ లేవండి. సో దెన్ ఐ టోల్డ్ హిమ్ అదే లైక్ రాజ్ వన్ థింగ్ లుక్ అట్ వన్ థింగ్, ఇప్పుడు మనకి అందరు విలన్స్ అంటే యూ టాక్ అబౌట్ ఎనీ విలన్స్ అందరు 50+ ఉన్న వాళ్ళే ఉన్నారు ఏజ్లో, నీకు 35 to 45 మధ్యన ఎవరు లేరు. సో వై డోంట్ యూ బికమ్ హీస్ వెరీ గుడ్ ఫేస్ అంటే చాలా సైలెంట్గా ఉంటాడు. నేనేమన్నా అరవింద్ స్వామి గారు ఉన్నారు సార్ ధ్రువ సినిమాలో, అప్పటి వరకు మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు అరవింద్ స్వామి గారు విలన్ అండి, హీ హాస్ వెరీ సాఫ్ట్ అలాంటిది ఏదైనా రోల్ అంటే ఐమ్ నాట్ టాకింగ్ దాట్ అంత రోల్ అలాంటి ఏదైనా విలన్ రోల్స్ ట్రై చేయమన్నాను. హీస్ లుకింగ్ ఫర్ అ విలన్ రోల్స్ అండి, నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేద్దామని. సో ఈ ట్రైనింగ్ అండి అండ్ వస్తున్నాయి కానీ దే ఆర్ లైక్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కూడా ఒక ప్రాజెక్ట్ వచ్చింది కానీ 3-4 డేస్ ఇట్స్ నథింగ్ అండి, ద క్యారెక్టర్ ఇస్ నథింగ్. సో వెయిటేజ్ ఆఫ్ ద క్యారెక్టర్ ఉండాలి కానీ. సో వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఏంటంటే నేను మల్టీ స్టార్ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఎనీ ఫిల్మ్ చేసినప్పుడు సినిమాకి నాకు ఎంత అడ్వాంటేజ్ అవుతుంది, నీ సినిమాకి ఎంత అడ్వాంటేజ్ అవుతుంది. కొన్ని సినిమాలు ఏమవుతుంది, మన వల్ల పోస్టర్కి అడ్వాంటేజ్ అవుతుంది, ఆ సినిమా వల్ల మనకు అడ్వాంటేజ్ ఉండదండి. సో నేనేమన్నా అంటే ఇట్ హ్యాస్ టు బి మ్యూచువల్ నౌ రాజేష్, నీకు సినిమా హెల్ప్ అవ్వాలి, సినిమాకి నీకు హెల్ప్ అవ్వాలి. సో అలాంటి కథ ఎదుగుతుంది అంటే వస్తుందంటే ఈస్ లిస్నింగ్ టు ద స్క్రిప్ట్స్ అండి. సో కానీ ఈ డ్రీమ్ రాజేష్ గారు ఒక పెద్ద హీరోగా చూడాలి అని చెప్పేసి, అసలు గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే మీరేమనుకుంటారు? వరుసగా హిట్లు కొట్టారు మీ ఆ టైంలో కూడా, మీ సినిమాలు ఆయన సినిమాలు ఒకటే డే రిలీజ్ అవ్వడం, ఆ కాంపిటీషన్ బిలీవ్ ఇట్స్ యాక్సెప్టెన్సీ కదండి అంతేగా. ఇప్పుడు
ఇంతమందికి ఒకటి నచ్చాలంటే మనకు 100 కోట్ల 10 కోట్ల మందికి నచ్చాలంటే ఇట్స్ నాట్ అ థింగ్. సో ఒకసారి సినిమాలో దిమ్మే ప్రాబ్లీ మిస్ డన్ ఫిల్మ్స్ విచ్ డింట్ క్లిక్. సో ఆర్ ప్రాబ్లీ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మచ్ మోర్ ఫ్రమ్ హిమ్. సో ఐ డోంట్ నో వేర్ ఇట్ వెంట్ రాంగ్ బట్ యాక్చువల్లీ ఆఫ్టర్ డాడ్ థింగ్ హీ స్లో డౌన్ అండి. ఎందుకు నాన్నగారు దిగిన తర్వాత హీ వాజ్ మోర్ ఎఫెక్టెడ్ అండి. అంటే తెలియకుండా కొంత మేజర్ సపోర్ట్ కదండి. సో హీ వాజ్ అ లిటిల్ అక్కడ బాగా స్లో అయిపోయి హీ వెంట్ అ లిటిల్ లో. ఐ డోంట్ సే గాట్ ఇన్ టు డిప్రెషన్ అండి బట్ హీ వాజ్ లైక్ ఐ థాట్ హీస్ కైండ్ ఆఫ్ లాస్ సమ్వేర్ అండి. అప్పుడు నాన్నగారు హీ వాజ్ మేజర్లీ మిస్సింగ్ దాట్ అండి. సో 1-2 ఇయర్స్ హీ వాజ్ వెరీ సైలెంట్ అండ్ ఈస్ ఆల్వేస్ సైలెంట్ కిడ్ అండి. హీస్ బికమ్ వెరీ సైలెంట్ అండ్ వెరీ అంటే ఏంటి ఒక చిన్న వైరాగ్యం వచ్చేస్తుంది సార్ అలా అయిపోయాడండి. దాని తర్వాత అగైన్ ఆఫ్టర్ వన్స్ హీ గాట్ మ్యారీడ్ అండ్ ఎవ్రీథింగ్ కిడ్స్ అండ్ నవ్ హీస్ గాట్ బ్యాక్ అండి. సో ఐ థింక్ దట్ డాడ్ ఇన్సిడెంట్ షుక్ హిమ్ అండ్ హీ కుడెంట్ టేక్ ఇట్ ఫర్ లాంగ్ టైమ్ అండి. బాండింగ్ ఎలా ఉంటుంది? ఇంతటి బాగానే ఉంటుంది అండి. వీ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్, వీ టాక్ అబౌట్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ఇన్ఫాక్ట్ వీ సజెస్ట్ ఈచ్ అదర్ విదన్ నేను ఒక సిరీస్ అని చూస్తే బాగుంది ఇది చూడు నువ్వు తను చెప్తుంటాడండి ఇది చూడండి. హీ వాచెస్ లాట్ ఆఫ్ హారర్ ఫిల్మ్స్ అండి. ఫర్ హిమ్ ఫర్ మై ఐ వాచ్ హారర్ ఫిల్మ్స్ ఇస్ ఓకే ఫర్ మీ అండి. ఫర్ మీ మోర్ ఆఫ్ అన్ యాక్షన్ కామెడీ అడ్వెంచర్ ఇలాంటి ఫిల్మ్స్ అండి నేను చూసి అన్ని. సో వీ డిస్కస్ అబౌట్ దాట్ అండ్ వీ డిస్కస్ అబౌట్ మై ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నాం ఎలా చేస్తున్నాం ఎలా చేద్దాం ఎలా ఉంటుంది చూసుకో ఇలా చూసుకో అలా చూసుకో హీ సజెస్ట్ అండి అంతే. అండ్ ఇట్స్ వాట్ వన్ థింగ్ ఐ బిలీవ్ ఇస్ రాజేష్ హ్యాస్ వెరీ గుడ్ ఆఫ్ స్టోరీస్ జడ్జ్మెంట్ అండి. ఓకే అంటే నాకు 2-3 సినిమాలు రాజేష్ ద్వారా అంటే వేర్ ద ప్రొడ్యూసర్స్ డింట్ హ్యావ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ మీ దే గాట్ ఇన్ టచ్ విత్ రాజేష్ అండ్ హీ హర్డ్ ద స్క్రిప్ట్ అండ్ నాకు పంపించారండి. ఆ 3 కథలు ఇప్పుడు బ్లేడ్ వైబ్స్ అలాగే పంపించారండి నాకు. దట్ వాజ్ రాజేష్ ఐడియా అండి. బాగుంటుంది కథ బాగుంటుంది నువ్వు చేస్తే బాగుంటుంది దేవి ఎందుకంటే ఆయన లీలా మహల్ సెంటర్ దేవితో చేస్తున్నారు ఆల్రెడీ ఒక సినిమా అదే డైరెక్టర్ తోటి. సో దట్ వాజ్ ద థింగ్ అండి. సో కథ బాగుంది చాలా హిలేరియస్గా ఉంది చేస్తే బాగుంటుంది అండి. సో ద జడ్జ్మెంట్ ఆఫ్ స్టోరీస్ ఇస్ వెరీ గుడ్ నేను ఎప్పుడైనా నాకు ఏదైనా ఉంటే రాజేష్ నువ్వు విన్ అంటా అంటానండి. ఎందుకంటే ఐ నో వేర్ ఐఎమ్ గోయింగ్ రాంగ్ అన్న నాకు కూడా తెలియాలి కదండి. సో వచ్చేసి సూపర్ హిట్ సో అలా దే లైక్ 3-4 ఫిల్మ్స్ అండ్ విచ్ హీ సజెస్టెడ్ కథ విన్నాను బాగుంది చేస్తే బాగుంటుంది నీకు వర్కౌట్ అవుతుంది. సో హీ హాస్ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ అండి స్టోరీ సెలెక్షన్స్ లో జడ్జ్మెంట్ బాగుంటుంది. సో మీ కాంబినేషన్ లో సినిమా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే కథలు ఇప్పుడు వింటలేదండి అండ్ ఇప్పటి వరకు రాలేదు అలాగా. వస్తే డెఫినెట్గా అండ్ ప్రాబ్లీ బ్రదర్స్ కథ అయితే చేద్దాం అండి. ఎందుకంటే ఎవ్రీవన్ నోస్ వియర్ బ్రదర్స్. ఇప్పుడు ఇద్దరు నేను హీరో అయిపోయి తను విలన్ అయ్యి చేసినా కూడా అన్న తమ్ముళ్ళు కొట్టుకున్నారా ఊరికే అని తెలిసిపోతుంది మైండ్ లో వచ్చేస్తుంది సమ్వేర్ బ్యాక్ ఆఫ్ ద మైండ్. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం సినిమా చేసినప్పుడు కూడా వెన్ మై డాడ్ రోడ్ ద స్క్రిప్ట్ ఇట్ వాస్ లైక్ కంప్లీట్లీ 2 స్ట్రేంజర్స్ ఫాలోయింగ్ ఉన్నారు సేమ్ లవ్ విత్ ద సేమ్ ఉమెన్ అండి. బట్ అక్కడ ఏమైపోయిందంటే ఆ స్ట్రేంజర్స్ ఇద్దరు చేశారు నేను రాజేష్ చేసినప్పుడు. ఆడియన్స్కి ఏంటి బ్రదర్సే కదా వీళ్ళిద్దరు ఒక అమ్మాయి ప్రేమ ఇష్టం ఏంటి. సో ఇట్ వాస్ మోర్ ఆఫ్ దాట్ అయిపోయిందండి. సో ఎనీథింగ్ ఒక మంచి బ్రదర్ సెంటిమెంట్ ఏదైనా కథ ఉంది ఇద్దరు బ్రదర్స్ హ్యాస్ టు డూ ఇట్ అంటే డెఫినెట్ డూ ఇట్. సో ఇప్పుడు మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఫిలిం గురించి. ఆ డైరెక్టర్ ఎవరు ఆ సినిమా సబ్జెక్ట్ ఎలా ఉండబోతుంది? నేను వినలేదండి ఇప్పుడు వరకు. నేను అసలు అలాంటి ఏం ఐడియా లేవండి. వస్తే ఒకవేళ మీరు ఎవరన్నా మంచి బ్రదర్స్ ఒకప్పుడు వచ్చాయి కదండి బ్రదర్స్ తోటి కథలు వచ్చాయి కదా అలాంటిది మంచి కథ వస్తే ఇప్పుడు ఇప్పుడున్న కాంటెంపరీ టైంకి డెఫినెట్లీ. అండ్ ఈ మధ్య కాలంలో ఓటీటీ సిరీస్ కూడా మంచి హిట్ అవుతున్నాయి. రానా నాయుడు గారు రీసెంట్ హిట్ వెంకటేష్ గారు చేశారు. అలాంటి సబ్జెక్ట్స్ ఏమైనా వస్తే మీరు రెడీగా ఉన్నారా చేయడానికి? మాల్వేస్ గేమ్. అలాంటి ఎలాంటి క్యారెక్టర్ అయినా అండ్ ఐ వాంట్ టు డూ డార్క్ క్యారెక్టర్స్ అండి. ఓకే ఎందుకంటే ఐ వాంట్ టు డూ నాకు ఆ జోకర్లో వాకిన్ ఫీనిక్స్ లాగా. సో ఐ వాంట్ కైండ్ ఆఫ్ డూ దాట్ అండి. అంటే వేర్ మై లాఫ్టర్ హ్యాస్ టు నవ్వుతే ఆడియన్స్కి అమ్మని వీడు ఇప్పుడు ఏదో చేయబోతున్నారా అనేది రావాలి అలాంటిది. ఎందుకంటే ఫిల్మ్స్ ఐ బీన్ డూయింగ్ ద సేమ్ థింగ్ అట్లీస్ట్ వెన్ కమ్స్ టు ఓటీ స్పేస్ ఐ హావ్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్ అండి. దట్స్ వాట్ ఐ ఫీల్ అండి. డార్క్ షేడ్ ఉన్న క్యారెక్టర్ డార్క్ షేడ్ అండి సంథింగ్ అలాంటిది గ్రేట్ షేడ్ ఉన్న క్యారెక్టర్ ఐ వుడ్ డెఫినెట్లీ లవ్ టు డూ ఇట్. సో డెఫినెట్గా ఈ ఫిలిం ఆ ఒకటి అడగ కూడా మంచి సక్సెస్ అవ్వాలి మీ కెరీర్ కి మైల్ స్టోన్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆడియన్స్ కి ఫిలిం గురించి ఏం చెప్తారు ఫైనల్ గా? ఆ ఒకటి అడుగు 2-3 తారీఖు మే 3 తారీఖు సమ్మర్ 3 తారీఖు రిలీజ్ అవుతుంది. హ్యాపీగా ప్రశాంతంగా ఎండ్లో మంచి ఏసీ థియేటర్కి వచ్చి కూర్చోండి ఒక నిమ్మసోడ తాగి చూడండి సినిమా పని అయిపోతుంది. 2 గంటలు నాన్ స్టాప్ నవ్వుకుంటుంటారు.
అండ్ ఐ విల్ రియలీ ఎంజాయ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. అండ్ ఈ డేట్లు కూడా చేంజ్ అవుతూ వచ్చినాయండి సార్, రిలీజ్ డేట్స్ 22nd అన్నారు ఫస్ట్, తర్వాత ఇప్పుడు మే 3rd. యా అండ్ అండ్ విదిన్ అంటే ఫస్ట్ మార్చ్ 22nd అనుకున్నాం అండి, బట్ ఆ టైంకి ద థింగ్స్ వర్ నాట్ రెడీ అండి, అండ్ ఆర్ వి థాట్ ఎవ్రీథింగ్ విల్ బి గోయింగ్ ఫాస్ట్ అని, బట్ థింగ్స్ డింట్. ఎందుకంటే అంటే గోపి సుందర్ గారు ఫ్యామిలీ స్టార్లో ఆర్ఆర్లో ఉండిపోవటం, మా ఆర్ఆర్ డిలే అవ్వటం, సో దీన్ హీ హాస్ టు ఫినిష్ దాట్ ఫిలిం టు గెట్ బ్యాక్ టు దిస్ ఫిలిం, సో ఆల్ దిస్ థింగ్స్. అండ్ మా కూడా ఏంటంటే చాలామంది మార్చ్ 22 అంటే ఎగ్జామ్స్ కదా, ఎలక్షన్స్, మన పిల్లలకి అందరికీ 10th క్లాస్లు ఇన్ని ఉంటాయి కదా, మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఏప్రిల్లో మే వస్తే సమ్మర్ వస్తే బెటర్ కదండి, సమ్మర్ క్లీన్ ఫిలిం, ఆడియన్స్ అంటే ఫ్యామిలీతో వస్తారు కాబట్టి అని డిస్ట్రిబ్యూటర్స్ కూడా చెప్పడం జరిగిందండి. సో దెన్ వి థాట్ ఓకే వి షిఫ్టెడ్ ది డేట్. అంటే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఓటు గురించి మీరు ఏం చెప్తారు ఆడియన్స్కి? ఎవరన్నా ఓటుకి డబ్బులు ఇస్తే ఎవరికి ఓటు వేస్తూ ఉంటే ఆ ఒకటి అడగనండి, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకండి, మీకు ఎవరైతే బాగా చేస్తారో మీ గవర్నమెంట్ అంటే మీకు ఎవరు వస్తే మీకు మంచి జరుగుతుందో అలాంటి నాయకుడిని ఎన్నుకోండి, ఓటేయండి, అంతేగాని డబ్బు తీసి మాత్రం ఓటేయకండి. థ్యాంక్ యూ సో మచ్. సో మే 3rd మంచిగా బయట ఎండలు ఉన్నాయి, మంచి ఏసీ థియేటర్ బుక్ చేసుకోండి, ఫ్యామిలీ అందరూ వెళ్ళి ఒక 2.5 గంటలు సేపు హిలేరియస్గా ఎంటర్టైన్ అయ్యి నవ్వుకుని ఇంటికి రండి అని చెప్పి నరేష్ గారు చెప్తున్నారు. సో మే 3rd మీరు సినిమా చూడండి, మీకు ఎలా అనిపించిందో ఒక 10 మందికి చెప్పి వాళ్ళని కూడా సినిమాకి వెళ్ళి చూడమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.